హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద యూనికాస్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండి. ఈరోజు అయితే మనందరికీ యూజ్ అయ్యే ఒక మంచి ప్రోడక్ట్ గురించి మీతో షేర్ చేయబోతున్నాను. అదే వెయింగ్ మిషన్ అనమాట. సో మనం చాలా మంది ఇళ్లలో ఈ వెయింగ్ మిషన్ ఉంటూనే ఉంటుంది అండ్ మనం కొత్తగా కొంటూనే ఉంటాం. ఒకవేళ ఎవరైనా వెయింగ్ మిషన్ కొనాలి అనే ఆలోచనలో ఉన్న వాళ్ళకైతే నేను ఇది సజెస్ట్ చేస్తాను. ఇది హెస్లే వెయింగ్ మిషన్ అండ్ దీంట్లో మనకు ఓన్లీ వెయిటే కాకుండా మనకి దీంట్లో మన బాడీ డీటెయిల్స్ అంతా చూపిస్తుంది అనమాట. అంటే మన బాడీలో వాటర్ కంటెంట్ ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉంది, అసలు మనకు మజిల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది అండ్ అలానే మనం ఇంకా ఎంత వెయిట్ ఉండాలి, ఎంత వెయిట్ తగ్గాలి, మనం ఎలా ఉన్నామో, ఫిట్గా ఉన్నామా లేదా, మజిల్ మాస్ ఎంత ఉంది అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకు దీంట్లో తెలుస్తాయి. ఎలా తెలుస్తాయి అని అనుకుంటున్నారా? వాటిని నేను మీతో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా చేయాలి, ఎలా చూడాలి అనేది. అండ్ ఈ ప్రోడక్ట్ గురించి అయితే నేను కొత్తగా తెలుసుకున్నాను, మేబీ ముందు నుంచి ఉందేమో, బట్ నేను అంత డీటెయిల్గా చూడలేదు. వెయింగ్ మిషన్ అనగానే నేను నార్మల్ వెయింగ్ మిషన్ని తీసేసుకున్నాను అనమాట. బట్ దాని కాస్ట్ వచ్చేసి 1200. నేను చెప్పేది నార్మల్ వెయింగ్ మిషన్ వచ్చేసి 1200 బట్టి పడింది అండ్ ఇదైతే అమెజాన్లో 1800 రూపీస్. బట్ దీన్ని తీసుకోవడం వల్ల అయితే మనకు చాలా యూజెస్ ఉన్నాయి. మనం ఒక 600 పెట్టి ఎక్కువ పెట్టి కొంటే కూడా మనకు ఇది వస్తుంది కదా, ఎంత కాస్ట్ ఉన్నా అంత వర్త్ కూడా ఉందనమాట. ఇది దీనికి పే చేయడంలో అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మరి ఇంకా మనం దీన్ని యూజ్ చేసి మన బాడీ గురించి ఏం తెలుసుకోవచ్చు, అసలు ఎలా చేయాలనేది కూడా మీతో నేను ఇప్పుడు షేర్ చేస్తాను. సో ఓకే, మరి ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కనిపిస్తుంది కదా, ముందుగా అయితే మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి హెస్లే అని టైప్ చేయాలి. నేను చూపిస్తాను. సో హెస్లే అని టైప్ చేయగానే మనకు ముందుగా యాప్ చూపిస్తుంది. చూడండి, సేమ్ వెయింగ్ మిషన్ ఎలా ఉందో అలానే చూపిస్తుంది. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. దీని అయితే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఓపెన్ అని చూపిస్తుంది. సో ఫస్ట్గా అయితే మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ అగ్రీ టు కంటిన్యూ అని ఉంది కదా, సో మనం ఇది క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం అగ్రీ టు ఓపెన్ అని ఇవ్వగానే ఇక్కడ మనకి ఇలా అడుగుతుంది అనమాట, వెయిట్ మనకు కేజెస్లో చూపించాలా, ఎల్బీలో చూపించాలా అనేది, అలానే హైట్ కూడా మనకు సెంటీమీటర్స్లో చూపించాలా, ఇంచెస్లో చూపించాలా అనేది మనకు ఇక్కడ అడుగుతుంది. సో వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఏది కంఫర్టో, మనకి ఏది అర్థమవుతుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మనమైతే ఓకే అని క్లిక్ చేయాలి. సో దీని తర్వాత ఇక్కడ మనకు ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుంది కదా, వీటిన్నిటి మనం ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేయాలన్నమాట. అది నేను మీకు నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను. సో ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో రిజిస్టర్ చేసిన వెంటనే మనకి ఇలా డీటెయిల్స్ అడుగుతుంది అనమాట, నిక్ నేమ్, బర్త్డే, హైట్ ఇలా. సో మనకి ఇక్కడ ఖచ్చితంగా తెలియాల్సింది అయితే హైట్, అది మనం సెంటీమీటర్స్లో ఇవ్వాలి. ఒకవేళ మనకు ఇంచెస్లో తెలిసినా కూడా మనం దాన్ని గూగుల్ యూజ్ చేసి సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేసుకొని ఇవ్వచ్చు. అండ్ దీని తర్వాత మన డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంటుంది. ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాక ఇలా స్కాన్ చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మన బర్త్డే అలానే హైట్ అన్ని మెన్షన్ చేసినాక ఇలా స్కాన్ చేస్తుంది అనమాట. డివైస్ నేమ్ కనిపిస్తుంది కదా, ఆ డివైస్ని ఒకసారి క్లిక్ చేయాలి మనం అవి చూసుకున్న తర్వాత. సో అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో చూసారు కదా, మనకు అక్కడ డివైస్ నేమ్ కనిపించింది. సో డివైస్ని క్లిక్ చేయగానే మనకు పేరింగ్ అప్ అని చూపిస్తుంది. సో ఇది చూపిస్తుంది. సో చూస్తున్నారా, ఇక్కడైతే మొత్తం ఇప్పుడు వెయిట్ అంతా జీరో ఉంది. ఇప్పుడు నేను వెయిట్ చూసుకున్నాక ఎలా చూపిస్తుంది అనేది షేర్ చేస్తాను. సో మనం ఇలా వెయిట్ చూసుకున్నాక ఒక 1 మినిట్ లేకపోతే ఒక 30 సెకండ్స్ వరకు మనం ఇలా వెయిట్ చేయాలి. సో ఇది క్లియర్ గా మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంది అనమాట వెయిట్ ని. ఓకే, మనం వెయిట్ చూసుకున్నాం కదా, ఇక్కడైతే నా వెయిట్ ఆల్రెడీ అది తీసుకుంది. అంటే ఆటోమేటిక్ గా అది డిడక్ట్ చేస్తుంది మన వెయిట్ ని మనం చూస్తున్న వెంటనే, అండ్ మన డీటెయిల్స్ ఆల్రెడీ యాడ్ చేసి ఉంటాం. అండ్ దీంట్లో మీకు, సో ఓకే, నేను మీకు ఇంకొంచెం క్లియర్ గా చూపిస్తాను. సో చూసారు కదా, ఇక్కడ మనకు అన్ని డీటెయిల్స్ చూపిస్తుంది. మజిల్ రేట్ ఎంత ఉంది, బాడీ వాటర్ నార్మల్ గా ఉందా లేదా, బోన్ మాస్ ఎంత ఉంది, అలానే బిఎంఆర్ ఎంత ఉంది, ప్రోటీన్ రేట్, మెటబాలిక్ ఏజ్, విస్కులర్ ఫ్యాట్ ఇండెక్స్, అంటే లంగ్స్ దగ్గర ఉన్న ఫ్యాట్, మన స్టాండర్డ్ వెయిట్ ఎంత ఉండాలి, అసలు మనం ఎంత ఎక్కువ ఉన్నాం, మన ఫ్యాట్ మాస్ ఎంత ఉంది,
సో చూసారా ఇక్కడైతే ఫ్యాట్ ట్యాగ్ 8.18 kg ఎక్కువ చూపిస్తుంది, అంటే అది హై ఉందని చూపిస్తుంది. అండ్ మన వెయిట్ వితౌట్ ఫ్యాట్ ఎంత ఉందో కూడా చూపిస్తుంది అనమాట, అంటే 37.9 kg మన నార్మల్ వెయిట్ అయితే, మిగతాదంతా ఫ్యాట్ అండ్ మజిల్ మాస్ ఇవన్నీ అయితే మనకు క్లియర్గా చూపిస్తాయి. సో అది బిఎంఐ నార్మల్ ఉంది, స్కోర్ వచ్చి ఇది ఓవర్ వెయిట్ అని చూపిస్తుంది. అలానే ఇక్కడ మనకు రికార్డ్ కూడా చేసుకోవచ్చు అనమాట, అంటే వీక్లీ లేకపోతే మంత్లీ వైజ్ మనం ఇంక్రీజ్ అవుతున్నామా, లేకపోతే కరెక్ట్ వెయిట్ ని మేనేజ్ చేయగలుగుతున్నామా, లేకపోతే వెయిట్ తగ్గిపోతున్నామా అనేది మనం నీట్ గా ఇక్కడ క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అంటే ఇది మొత్తం రికార్డ్ చేసి పెట్టుంటుంది, లేదా మనం ఇంకొకరిది ట్రై చేయాలంటే మనం ఇంకొక అకౌంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అలా 8 మెంబర్స్ వరకు యాడ్ చేసి చూసుకోవచ్చు అనమాట. అంటే ఫాలో అప్ చేసుకోవచ్చు మన వెయిట్ ఇంక్రీజ్ అవుతున్నామా డిక్రీజ్ అవుతున్నామా, అసలు మనం ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, ఎక్కడ మనం కంట్రోల్ చేసుకోవాలి అనేదంతా మనం ఈ యాప్ని యూజ్ చేసి తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారా మీ అని ఉంది కదా, ఈ మీలోకి వెళ్ళాక మనం ఇక్కడ మేనేజ్ మెంబర్స్ అని ఉంది, సో దీన్ని క్లిక్ చేసి మనం ఇంకొక మెంబర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇలా క్లిక్ చేస్తే మనం ఇంకొక మెంబర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా యాడ్ చేసి, అంటే ఫ్యామిలీలో ఒక 4 మెంబర్స్ 6 మెంబర్స్ ఉంటారు కదా, అందరి వెయిట్ని మనం ఇలా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో అది సో చూసారు కదా, ఇంకా ఎవరైనా వేయింగ్ మిషన్ కొనాలి అనే ఆలోచనలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ బ్రాండ్ కి వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే నాకు చాలా వర్త్ అనిపించింది. కొంచెం ప్రైస్ ఎక్కువైనా కూడా నార్మల్ గా మనం నార్మల్ వీక్ కొనేస్తూ ఉంటాం, అట్లీస్ట్ 1000 నుంచి 1200 వరకు అయితే పే చేస్తాం కదా, జస్ట్ అట్లా మనం ఇంకొంచెం ఎక్కువ పే చేస్తే మనకు చాలా యూస్ఫుల్ అయ్యే, అలానే మన బాడీకి వచ్చి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోగలిగే ఒక వేయింగ్ మిషన్ అయితే దొరుకుతుంది. సో ఇది మాత్రం మీ అందరికి యూజ్ అవుతానని అనుకుంటున్నా, అందుకే మీతో షేర్ చేస్తున్నా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద యూనికర్స్.